హాయ్, వెల్కమ్ టు టాలీ ట్యూబ్. పన్నెండేళ్ల వయసులో తన నటనకి మహామహా గొప్ప నటులే ఈమెను చూసి నోరులే పెట్టారు. చేసింది చిన్న వయసులో, పైగా పోషించింది మామూలు పాత్ర కాదు, ఏకంగా సీతమ్మ వారి పాత్ర. ఇక ఆ సినిమాలోని ఆమె హావభావాలకి నటనకి అందరూ నోరులు పెట్టారు. ఈమె చిన్నపిల్ల కాదురా, చిచ్చర పిడుగు అని అన్నారు. మరి అంత మంచి సినిమాలో నటించి సీతమ్మ వారి పాత్రని పోషించి మంచి గుర్తింపు సంపాదించుకున్నది ఎవరయ్యా అంటే, మనందరికీ బాగా తెచ్చుకున్న ఆర్టిస్ట్ స్మితా మాధవ్. ఈమె పేరు చెప్పగానే మనందరికీ తక్కువ గుర్తొచ్చే సినిమా బాలరామాయణం. అందులో సీతమ్మ వారి పాత్రలో నిజంగా సీతమ్మలా జీవించింది అని చెప్పవచ్చు. 1996లో ఎంఎస్ రెడ్డి నిర్మాణంలో గుణశేఖర్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా, అందరి చిన్నపిల్లల్ని పెట్టి తీసిన ఈ సినిమా అప్పట్లో పెద్ద సెన్సేషన్ అని చెప్పవచ్చు. ఎందుకంటే ఇలాంటి పౌరాణిక పాత్రలు పోషించడానికి మహామహా నటులే జంకుతూ ఉంటారు. అలాంటిది ఇంత పెద్ద సినిమా, అందులో ఒక గొప్ప ఖండ కావ్యాన్ని చిన్నపిల్లల్ని పెట్టి తీయడం అనేది మామూలు విషయం కాదు. ఇక ఈ సినిమాలో రాముల వారి పాత్రలో మన జూనియర్ ఆర్ సీతమ్మ వారి పాత్రలో స్మితా మాధవ్ పోటా పోటీ పడి నటించారని చెప్పవచ్చు. మరి జూనియర్ ఎన్టీఆర్ ఆ వయసులోనే నటనలో అంత ప్రతిభను కనబర్చి ఇక ఇప్పుడైతే ఏ రేంజ్ లో ఉన్నాడో మనం చెప్పలేం. కానీ స్మితా మాధవ్ మాత్రం చైల్డ్ ఆర్టిస్ట్ గా ఆ సినిమాలో కనిపించిన తర్వాత మళ్లీ సినిమా రంగం వైపు అడుగు పెట్టలేదు. ఇక దానికి కారణం ఏంటయా అంటే, ఆమెకి క్లాసికల్ డాన్స్ పై ఉన్న మక్కువ. ఈ సినిమా తర్వాత స్మితా మాధవ్కి ఎన్నో ఆఫర్లు వచ్చినప్పటికీ వాటన్నిటినీ సున్నితంగా తిరస్కరించింది. ఇక క్లాసికల్ డాన్సర్గా నేషనల్ వైడ్, ఇంటర్నేషనల్ రేంజ్లో మంచి పేరును సంపాదించుకుంది. ఎన్నో డాన్స్ షోస్లో పాల్గొని మంచి నాట్యకారిణిగా గుర్తింపు సంపాదించుకుంది ఈమె. అయితే మనందరికీ ఆశ్చర్యపరిచే విషయం ఏంటా అంటే, ఇన్నేళ్ల గ్యాప్ తర్వాత మళ్లీ స్మితా మాధవ్ బుల్లితెరపై కనిపించడం. అవునండి, ఈమె బుల్లితెరపై కూడా కనిపించింది. ఇక అది కూడా ఎలాగయా అంటే, శాస్త్రీయ సంగీత నృత్యంపై ఉన్న మక్కువతో టీటీడీ ఛానల్ వాళ్లు ప్రసారం చేసిన అన్నమయ్య సంకీర్తనార్చనలో దాదాపు సంవత్సరం పైగా ఎపిసోడ్లకి హోస్ట్గా వ్యవహరించింది. అంతేకాదు జెమినీ టీవీలో ప్రసారమైన జయం మనదే అన్న ప్రోగ్రాంలో కూడా కనిపించింది. ఇలా తాను సినిమాల్లో నటించినప్పటికీ బుల్లితెర రంగంపై మనల్ని అలరిస్తూనే ఉంది. ఇలాంటి మరిన్ని ఎన్నో ఇంట్రెస్టింగ్ విషయాల కోసం సబ్స్క్రైబ్ బటన్తో పాటు పక్కనే ఉన్న గంట సింబల్ని నొక్కండి. థ్యాంక్ యూ.